అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం విజయవాడలో జరుగుతున్నటువంటి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుమలత లైవ్ ద్వారా అందిస్తారు. సుమలత, ఓవర్ టు యూ. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ కూడా క్రైస్తవులందరూ కూడా పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు. చర్చిలన్నీ కూడా కాంతులతో, విద్యుత్ కాంతులతో దగదగలాడుతూ ఉన్నాయి. ఈ చర్చి ఇప్పుడు నేను విజయవాడ వద్ద ఉన్న కేథీడ్రల్ చర్చి వద్ద ఉన్నాను. ఎంతో ప్రాముఖ్యత ఉన్న చర్చి, ఇప్పటికే బ్రిటిష్ వారు కట్టిన చర్చి. ఇది కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ కూడా ఇక్కడైతే చర్చిని అయితే రూపొందించారు. ఇక్కడ మనతో పాటు మాట్లాడటానికి ఒక భక్తులు అయితే ఉన్నారు. చెప్పండి, అసలుకి ప్రతిసారి మీరు ఇక్కడికే వస్తూ ఉంటారా? నేను గత 34 సంవత్సరాలుగా ఈ చర్చికి వస్తున్నానండి. ప్రతి క్రిస్మస్కి ఈ చర్చికి వస్తాను పూజకి. ఈ చర్చి యొక్క ప్రాముఖ్యత తెలియాలంటే మీరు ఇక్కడున్న జనాల్ని చూస్తే కనుక ఇందులో 30% మందికి పైగా హిందువులు, అన్య మతస్థులు ఉన్నారు. ఒక క్రైస్తవులే కాకుండా ఈ చర్చి యొక్క పవిత్రతని అది తెలియజేస్తుంది. ఇది ఒక రకంగా తల్లి చర్చి లాంటిది కూడా. ఈ చర్చి యొక్క పవిత్రత ప్రతి ఫాదర్తోనూ పెరుగుతూనే ఉంది, కానీ తగ్గడం అనేది లేదు. ప్రత్యేకంగా ఫాదర్ మొవల్ ప్రసాద్, మాన్సిగ్నర్ మొవల్ ప్రసాద్ గారు వచ్చాక ఈ చర్చి యొక్క పవిత్రత చాలా బాగా పెరిగింది. అలాగే ఈ మన లోపల చూస్తే కనుక ఆల్తర్ని చూస్తే కనుక చాలా భక్తి భావన ఇవన్నీ కలుగుతాయి. అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ ఇచ్చండి ఎవ్రీవన్. విజయవాడ చెప్పండి అమ్మా, ప్రత్యేకంగా ప్రతిసారి మీరు ఇక్కడికే వస్తూ ఉంటారా? చిన్నప్పటి నుంచి కూడా మేము ఎన్నో సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నాం అండి. ఇది చాలా ప్రసిద్ధిగాంచిన చర్చి అంటారు. ఇది నూతనంగా నిర్మించబడింది. ఇక్కడ ఒక క్రైస్తవులే కాక అనేక మంది హిందువులు, ముస్లిమ్స్, అనేక సోదరులు వచ్చి దేవుని మొక్కుని ప్రార్థిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ ఒమిక్రాన్ కారణంగా, కోవిడ్ కారణంగా ఈ సంవత్సరం కేక్ కట్టింగ్ జరగలేదండి. కానీ అయినా ఒమిక్రాన్ ఉన్నప్పటికి కూడా జనాలు చాలా మంది వచ్చి దేవుని దర్శించుకుని ప్రార్థించుకుని వెళ్తున్నారండి. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూ ఉంటారు. మొత్తానికి చెప్పాలంటే ఇక్కడైతే చాలా మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఎంతో ఉత్సాహంగా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ కూడా అరుస్తున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ మంది అయితే చాలా మంది అయితే భక్తులు అయితే కూడా చాలా ఎక్కువగా సంఖ్యలో ఉన్నారు. చూడొచ్చు ఎంతో ప్రాముఖ్యత ఉన్న చర్చి కాబట్టి ఎక్కువ సంఖ్యలో అయితే కూడా భక్తులు వచ్చి ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా ఏంటి అంటే చర్చి మొత్తం ఫుల్ అయిపోగా బయట కూడా వేసి, వాళ్ళకి టెంట్ వేసి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకున్నారు పాస్టర్స్ వాళ్ళు. ఇక్కడికి సంబంధించి కూడా ఫాదర్ కూడా, ఆ ప్రసాద్ ఫాదర్ మొత్తానికి చూసుకున్న మొత్తానికి అన్ని ఏర్పాట్లు అయితే మంచిగా చేశారని కూడా అంటున్నారు. అన్ని ఆలయాల నుంచి, చర్చిల నుంచి కూడా చాలా మంది అయితే ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్నారు. ఈ హ్యాపీ క్రిస్మస్కి మేరీ క్రిస్మస్ అంటూ కూడా ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులు వస్తున్నారు. చర్చిలకు సంబంధించి కూడా అన్ని చర్చిలకు కూడా అన్ని విద్యుత్ కాంతులతో దగదగలాడుతూ కూడా విద్యుత్ కాంతులతో ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇక్కడ కేక్ కటింగ్, ఈ సంవత్సరం కోవిడ్ ఉన్న నేపథ్యంలో కేక్ కటింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే చేశారని చెప్పాలి. చెప్పండి అమ్మా, ప్రతిసారి మీరు ఇలాగే వస్తూ ఉంటారు? ఇలాగే వస్తామండి, బాగా జరుగుతుంది చర్చి. మీరు చెప్పండి, ప్రతిసారి ఇలాగే వస్తూ ఉంటారు? అలాగే వస్తూ ఉంటాం మేడం. ప్రతిసారి కూడా సుమారు 100,000 పైగా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొత్తానికి అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. చర్చికి సంబంధించి కూడా ఇప్పుడు మొత్తానికి చర్చికి వచ్చి కూడా చాలా పెద్ద చర్చి అనే చెప్పాలి విజయవాడలో కేథీడ్రల్ చర్చి. అన్ని విధాలుగా ఏర్పాట్లు అయితే చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా ప్రతి ఒక్కరికి శానిటైజర్, మాస్క్ను కూడా ఏర్పాటు చేశారు. ఎంతో ప్రసిద్ధి చెందిన చర్చి అని కూడా అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ చర్చి యొక్క విశిష్టత బ్రిటిష్ కాలంలో ఉన్న వాళ్ళు అయితే కట్టారంట. చెప్పండి, ప్రతిసారి మీరు అంటే యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన పాపాలని, మానవులను రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. దాని సందర్భంగా లోకానికి రావడం జరిగింది. తర్వాత చనిపోవడం జరిగింది. పాపల నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం చనిపోవడం జరిగింది. దాన్ని గుర్తు చేసుకోవడానికి ఆయన జన్మదినాన్ని అందరం హ్యాపీగా చేసుకుంటాం. లోకరక్షకుడు జన్మించారు, మా పాపాల నిమిత్తమై జన్మించారు కాబట్టి మేము ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటామని అంటున్నారు. చిన్నపిల్లలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అయితే వచ్చి ఉన్నారు.
చిన్నపిల్లలు పెద్దలు అనే తారతమ్యం లేకుండా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ చర్చికి ఒక విశిష్ట దానికి సంబంధించి కూడా ఇప్పటికో ఎంతో పురాతనంగా కట్టబడింది కాబట్టి ఎక్కువ సంఖ్యలో వచ్చి భక్తులు యేసుక్రీస్తుని దర్శించుకొని ప్రార్థనా గీతాలతో అయితే వాళ్ళు స్తుతిస్తున్నారు. హిందువులు ముస్లింస్ అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు అయితే వచ్చి దీనికైతే ప్రార్థనా గీతాలతో స్తుతిస్తున్నారు. ఇప్పుడే కాకుండా మొదటి నుంచి కూడా ఇట్లాగే జరుపుతూ ఉంటుంటారంట. ప్రతిసారి మీరు వస్తూ ఉంటారండి? వస్తామండి, మేము 15 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటామండి. 15-20 సంవత్సరాల నుంచి వస్తాం. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా జరుగుద్దండి. 125 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన చర్చి అండి ఇది. సెయింట్ పీటర్స్ కో కథెడ్రల్ కొత్తగా కట్టారు. అంతకుముందు ఉన్నదాన్ని ఒక లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసి కొత్తగా కట్టారు. 2000 మంది పైనే వస్తారు. హిందూ ముస్లిం అనే భేదం లేకుండా అందరూ వస్తారండి. చాలా ఎక్కువ మంది వస్తారు. బాగా పవిత్రమైన స్థలం అండి ఇది. ఎక్కువ మంది వస్తారు. రేపు సాయంత్రం ఇంకా ఎక్కువగా ఉంటారండి. ఈవినింగ్ ఇది కొత్తగా కట్టి మొదటి ప్రేయర్ అండి. అందుకే ఇంకా ఎక్కువ ఉన్నారు జనాలు. ప్లేస్ కూడా సరిపోలేదు. చాలామంది బయట వెయిటింగ్లో ఉన్నారండి. ఓకే, ఆల్మోస్ట్ చెప్పాలంటే చాలా మంది ఎక్కువ మందిలో అయితే వచ్చారు. క్రైస్తవులు అందరూ కూడా స్తుతి గీతాలతో ప్రార్థన చేస్తూ కూడా యేసయ్య మా కోసమే జన్మించారు, మా పాపాల కోసం జన్మించారు అంటూ కూడా స్తుతి గీతాలతో ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ రోజు నైట్ నుంచి మళ్ళీ రేపు సాయంత్రం వరకు కూడా ఇలాగ ప్రార్థనా గీతాలతో క్రైస్తవులు అందరూ కూడా స్తుతి గీతాలతో ప్రార్థిస్తున్న సమయం ప్రార్థిస్తున్న వేళ ఇది అంటూ కూడా భక్తులైతే ఎక్కువ సంఖ్యలో చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ సుమలత, థ్యాంక్ యూ.